హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య యూఆర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫుల్ వ్లాగ్ అయితే కనుక షేర్ చేస్తానండి ఇది వచ్చేసి మా నాన్నగారి ఎడుముళ్ళు వ్లాగ్ అండి ఎడుముళ్ళు ముందు రోజు అయితే కనుక ఇలా కూడా అయితే కనుక ప్రిపేర్ చేసి పెట్టారండి సో ఐటమ్స్ వచ్చేసి ఇడ్లీ చపాతి పాక్ నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్ గారి ఒక త్రీ ఐటమ్స్ వచ్చేసి చట్నీలు అయితే కనుక చేస్తామండి చూడండి ఇక్కడ మా పాప కూడా కూర్చొని తింటుంది వాళ్ళు తింటున్నారు కదా అనేసి చిన్న క్లిప్ యాడ్ చేశానండి పెద్దది యాడ్ చేయలేదు తర్వాత అయితే కనుక చూడండి ఇలా అయితే కనుక మనము స్వామిలకి అయితే కనుక తాంబూలం అయితే కనుక ఇస్తున్నారండి పాప అయితే చూసారు కదా చాలా బాగా పూజలు అయితే కనుక చాలా ఇంట్రెస్ట్గా అయితే కనుక ఇలా చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఇంట్రెస్ట్ అండి చూడండి ఎంత బాగా దండమైతే పెట్టుకుంటుందో ఇది వచ్చేసి ఫారెస్ట్ కళ్యాణ మండపంలోనే జరిగిందండి రాజమండ్రి ఫారెస్ట్ కళ్యాణ మండపంలోని పీఠం కూడా పైన అయితే ఉంటుంది అది వచ్చేసి తర్వాత రోజు జరిగింది ఇదైతే కనుక ముందు రోజు ఎడుముళ్ళు ముందు రోజు అయితే కనుక జరిగింది జరిగిందండి నైట్ ఇప్పుడైతే కనుక మీకు ఎడుముళ్ళ వీడియో అయితే కనుక పెడతానండి చూసారు కదా పైన అయితే జరుగుతుంది చాలామంది అయితే వచ్చారు చూసారు కదా ఫస్ట్ అయితే కనుక ఈ అబ్బాయి ఫస్ట్ టైం వేసుకున్నాడు కన్యాస్వామి అంటారు కదండి ఆ అబ్బాయికి అయితే కనుక ఎడుముళ్ళు అయితే జరుగుతున్నాయి చాలామంది అయితే ఉన్నారండి ఎడమలకి మా ఫాదర్ అయితే కనుక థర్డ్ టైం అయితే కనుక కూర్చున్నారు ఇద్దరు చిన్న స్వాములు అయితే ఉన్నారు చూసారు కదా పైన పీఠం అయితే కనుక ఇలా ఉంటుందండి ఇది కళ్యాణ మండపం పైన రూమ్లో అయితే ఉంటుందండి బాగా పైన సో అయితే కనుక జరుగుతున్నాయి మా నాన్నగారు అయితే కనుక అయితే కడుతున్నారు చూసేయండి ఈయన అయితే కనుక గురుస్వామండి ఈయన వచ్చి ఈటములు కడతారు అందరికీ చూసారు కదా ఇప్పుడు మా నాన్నగారు అయితే స్టార్ట్ అయిపోయాయి మా నాన్నగారు అయితే కనుక నైన్ టైమ్స్ అయితే కనుక వేసుకున్నారండి నైన్ టైమ్స్లో సిక్స్ టైమ్స్ అయితే శబరిమల వెళ్ళారు ఇప్పుడు కూడా శబరిమల వెళ్తున్నారండి అయితే పాటు చుట్టుపక్కల కూడా తిరుగుతారండి ఇంకా పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్తారు తిరుపతి విజయవాడ కామన్గా వెళ్తారండి ప్రతి ఇరు శబరిమలతో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ఇలా మధురై అరుణాచలం శ్రీశైలం ఇలా వెళ్తారండి ఈడైతే కనుక కాణిపాకం శబరిమలై తిరుపతి విజయవాడ అయితే ఉంది మా పాపనైతే కనుక చూసారు కదా మా పాప అయితే కూడా అక్కడ ఉంది త్వరగానే జరిగిపోయాయండి ఇడుమలైతే కనుక మార్నింగ్ అయితే ఇడుమలు జరిగాయండి నైట్ వచ్చేసి మీకు ట్రైన్ అయితే నైట్ ఉందండి మార్నింగ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే రాలేదండి అక్కడే వండిపోయారు ఆ తర్వాత నైట్ జర్నీ అయితే చేశారు నేనైతే ఈ వీడియో లేట్గా పెట్టానండి ఆల్రెడీ ఈ వీడియో అయిపోయి ఫోర్ డేస్ అవుతుంది ఆల్రెడీ మా నాన్నగారు శబరిమల దర్శనం కూడా అయిపోయింది ట్వంటీ సెవెన్ అవర్స్ పట్టిందంటండి ఇక్కడైతే మా పాపకి లేట్ అయింది కదా అని చెప్పేసి టిఫిన్ అయితే పడుతున్నాము ఇడ్లీ అయితే పడుతున్నామండి చూడండి వెళ్ళేద్దరు కన్నీస్వాములండి అంటే ఫస్ట్ టైం వేసుకున్నారు చూసారు కదా ఫొటోస్ అయితే తీస్తున్నాను చూడండి వీళ్ళందరూ శబరిమల వెళ్ళే బ్యాచ్ అండి ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ కలిసి వెళ్తారు ఒక టీం కింద చూసారు కదా లాస్ట్లో అందరు ఇడములు కట్టిన తర్వాత ఫొటోస్ అయితే కనుక తెగుతున్నారండి మా ఫాదర్ అయితే లాస్ట్లో ఉన్నారు ఇక్కడ అయితే కనుక మేము ఈ స్వామి అయితే పద్దెనిమిది సార్లు అయితే కనుక మాలైతే అయితే వేసుకున్నారండి చూసారు కదా చాలా ఎక్కువ టైమ్స్ అయితే వేసుకుని శబరిమల అయితే వెళ్ళొచ్చారు సో అందరూ చూడండి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి జరుగుతున్నాయండి ఇక్కడ మా పాప అయితే కూర్చుంది కదా ఇక్కడ లీడే అయితే కనుక చెప్తున్నారు సరేనాలు ఒకసారి వినండి అయ్యో जय बां गनाद ने जय बां वसरने जय बां जितवाद ने जय बां मोस प्रीने जय बां अंतरसदने जय बां गिरीसने जय बां समहारने जय बां पूति जय बां पूतियाले जय बां गंगा बन्नवासी जय बां बेडा में जगन नवर बेडा में बियान वट में जय मुकुल जी सो ప్పటికి చాలా ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి హారత అయితే ఇచ్చేస్తున్నారు చూడండి అందరివి అయిపోయిన తర్వాత అక్కడ మా పాపకు కూడా హారతి అయితే కనుక ఇచ్చేసాము చూసారు కదండి ఈయనే మా ఫాదర్ అండి పక్కన బొట్టు పెట్టుకుంటున్నారు కదా మా నాన్నగారు అండి తర్వాత వచ్చేసి మేము ఫొటోస్ అయితే దిగాము ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ అండి మా నాన్నగారు నేను మా పాప ఫుల్ ఫ్యామిలీ బ్యాగ్ కూడా యాడ్ చేశాను చూడండి మా నాన్నగారికి అయితే కనుక ఫొటోస్ అయితే తీసాము పైన కూడా మనకి ఫొటోస్ తీయడానికి అన్నిటికీ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మేడ పైన నేనైతే అలా ప్రిపేర్ చేశానండి ఫిఫ్టీన్ నోట్స్ తోటి మా నాన్నగారికి దండైతే అయితే చూడండి ఈయన ఇడుములు కట్టిన గురువు గారు అంటారు కదండి ఆయన మా పాప చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటుందో మీకు పీఠం అయితే చూపిస్తుందని చూడండి పైన పీఠం అయితే ఇలా ఉందండి చూడండి అయ్యప్ప స్వామి చూశారు కదా చిన్న విగ్రహం కనిపిస్తుంది కదా మీకు క్లారిటీగా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కానీ మేమైతే కనుక టిఫిన్ తినడానికైతే ఇంకా సత్యకైతే వెళ్ళామండి సత్యలో మనకి ఉల్లి దోశ ఫేవరెట్ కదండి ఉల్లి దోశ సాంబార్ అయితే కనుక సూపర్ కదండి నాకు ఇక్కడ మైసూర్ బజ్జీ అన్న కూడా చాలా అంటే చాలా ఇష్టం నాకు వీలు దొరికినప్పుడల్లా ఇలా సత్యకి వెళ్ళడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాను బికాజ్ ఇక్కడ సాంబార్తో దోశ అనేది తింటే చాలా బాగుంటుందండి సో చూసారు కదా దోశ అయితే కనుక తినేసానండి నేనైతే కనుక రెండు మూడు అయిన వెంటనే మేము సత్యకి వెళ్ళి టిఫిన్ చేసేసాము ఇక్కడైతే ఫొటోస్ అయితే తిరుగుతున్నామండి చూడండి బాగా ఆకలి అయితే వేసింది చాలా టైం అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి పొచ్చి ఎవడెళ్ళా మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్